మాజీ సర్పంచ్ తలారి సత్తిపండు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణానికి తలారి సత్తిపండు చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ కూడా తలారి సత్తిపండు స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే దిశగా ముందుకు అడుగులు వేస్తామని ఈ సమావేశంలో తెలిపారు. सोदर शासन सभ्यु सभाध्यक्ष एलीजा गारी पश्चिम गोदावरी पार्लमेंट जिला अद्यक्ष मुंगटूर शासन सभ्यु वासुबाबु गारी जिला परिषत् चेयरमैन कौल श्रीनिवास गारी पोलवर शासन सभ्यु बालराज गारी राजमंड्री पार्लमेंट सभ्यु भरतराम गारी माजी शासन मंडल सभ्यु माजी जिला परिषत् चेयरमैन शेषबाबू गारिकी वेदिक अलंकरिंचिन जंगारेड्डिगूडेम मुनिसिपल चेयरमैन गारिकी कराटो रामबाबू गारिकी वेदिक अलंकरिंचिन वैएसआर कांग्रेस पार्टी डीसीएमएस चेयरमैन वेंकन्ना वेंकट स्वामी गारिकी वंडरा वेंकट स्वामी गारिकी रेंडरा वेंकट स्वामी गारिकी वेदिक वैएसआर कांग्रेस पार्टी नायक कौनसलर को मंडल चैरम को कार्यक्रम सोदर को सोदर को वैएसआर कुट सभ्युक तलाड सत्यनारायण गारी अभिमा को अंदर की नमस्कार चला दुरद तलाड सत्यनारायण ऐसी ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యంగా ఎనుకబడి ప్రాంతాల్లో ఉన్న బలహీన వర్గాల కోసం దళితుల కోసం ఎప్పుడూ వాళ్ళ సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేసిన నాయకుడు తల్లారి సత్యనారాయణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. 1951లో జన్మించి తర్వాత జంగారెడ్డిగూడెం సర్పంచిగా గెలవటమే కాక అప్పట్లో 5 సంవత్సరాలు సర్పంచిగా చేసినాక కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సర్పంచిగా అవార్డు కూడా తెచ్చుకున్న గొప్ప నాయకుడు తల్లారి సత్యనారాయణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్క బలహీన వర్గాల కోసమే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం కూడా ముఖ్యంగా దళితులకు బలహీన వర్గాలకు ఎవరికి గిరిజనులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తక్షణమే నుండి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసిన ఈ కొన్ని విషయాలు ఈ రోజు శాసనసభ్యులు లోకల్ నాయకులను అదృష్టి తీసుకొస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ముఖ్యంగా 1987లో జంగారెడ్డిగూడెం వాసు బాబు అన్న అదే విధంగా మన జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ గారు బాలరాజు గారు ఎమ్మెల్యే పోలవరం బాలరాజు గారు అదే విధంగా మాకు ఎంతో కుటుంబ సభ్యులు మన తలాడి సత్తుపండు గారి యొక్క అల్లుడు గారు మేకా శేష్ బాబు గారు అదే విధంగా మన డిసిఎంఎస్ చైర్మన్ గారు గౌడ సెట్టిపల్లిజ సంఘం అధ్యక్షులు వేంట్ర వెంకటస్వామి గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరి జంగారెడ్డిగూడెంలో ఈ ఒక్క సెంటర్ లో మరి విగ్రహ ఆవిష్కరణ మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్దల్లుడు రాజకీయ నాయకుడి కింద ఉన్నారు మరి చిన్నల్లుడు ఒక బ్యూరోక్రాట్ కింద ఉన్నారు మరి మీకు ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత మీకు మరింత బాధ్యత శేష్ బాబు గారికి అదే విధంగా రవిశంకర్ గారికి ఇద్దరికి కూడా మరింత బాధ్యత పెరిగి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి ఏ రకంగా అయితే ఆయన పునాదులు వేశారో దానిపైన ఒక పెద్ద మేడ కట్టాల్సిన అవసరము మన కుటుంబ సభ్యులందరిపైన ఉంది అని ఈ ఒక సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మరి ఈ రోడ్డుపైన వెళ్ళే వాళ్ళకి రాబోయే తరాల వాళ్ళకి కూడా ఈ సత్తిపండు గారు ఎవరు అని తెలిసే విధంగా మన అందరి ప్రియతమ నేత జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే మరి ఆరాధిస్తూ ముందుకు తీసుకెళ్లారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తలాడి సత్తిపండు గారి యొక్క ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఉంది అని ఒక సందర్భంగా మరి తెలియపరుస్తూ
स्वर्गीय श्री तल्लाड़ी सत्तुपंडु गारी विग्रह आविष्कारानिकी कार्यक्रम की मरी अध्यक्षता वह सोदर चिंतलगूडी शासन सभ्यु मैं एलिजा गारी मरी कार्यक्रम की मुख्य अतिथि का विचे पेदू पूजी गुरीवारी मैं पितृ सामन तिरुमल तिरुपति देवस्थान चैरम श्री वैवी सुब्बारेड्डी गारी जडी चर्पर्स चैरम सोदर श्रीनिवास गारी ఉమ్మడూరు శాసనసభ తెలుసుకొని ఏదైతే రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక నామినేటెడ్ ఏఎంసీ కుర్చీయానికి కూడా తోడలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి కూడా 50% పైన పదవులు కేటాయించాలని చెప్పేసి ఏలూరులో బీసీ కచ్చిని పెట్టి ఇవాళ 50% పదవులు బీసీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చారు. ఆయన తోడలేకపోయి అలా ఆయన కన్న కళను కొరిగిన సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. ఇంకేదంటే రాష్ట్ర కార్పొరేషన్ పదవులు జిల్లా పదవులు జిల్లా मरी कराटरांबाबु गारु लांटि व्यक्ति एरियालो टैगर अनि पिलुचुकुने व्यक्ति चेसिन डीसीपी बैंक की गौर श्रीनिवास अने व्यक्ति डीसीपी चैर्मन चेशारु सर. इयाल डीसीएमए चैर्मन 70 सुदीर्घ 79 संवत्सराल सुदीर्घ चरित्र कलिगिन दानिकि ఒక బీసీ కులస్తుడు చైర్మన్ అవలేదు. అది జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పుణ్యమైన పరి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటిది ఒక ఏఎంసీ